మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనం చూడండి, మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది. అంటే ఎలాగా అంటే, తండ్రితో ఉంటుంది ఒక్కోసారి, ఒక్కోసారి తల్లితో, ఒక్కోసారి అన్నదమ్ములతో, ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో, లేనట్లయితే జీవిత భాగస్వామితో. ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు. మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు, అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు, లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది. మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణం ఉన్నాడు, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి, అదేవిధంగా జాతకమే లేదు, లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని, మంత్రం రూపంలోని, అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని, తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కొంతమందికి బంధువర్గం ద్వారా వస్తూ ఉంటుంది. అంటే దానికి కారణం ఏమిటి అంటే, బుధుడు, బుధగ్రహం మీకు మీ జన్మజాతకంలో సరిగ్గా లేదు. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే, మీరు బంధువర్గం అందరికీ మీరు సహాయపడుతూ ఉంటారు, కానీ బంధువర్గంలో ఒక్కరి నుంచి కూడా మీకు సహాయం రాదు. అంటే ఎలాగా, ఆఖరికి మీరు వివాహం చేసుకున్నటువంటి అత్తామామలతో కూడా మీకు సహకారం రాదు. అసలు అర్థం కాదు, ఏమిటిది, ఎవరితో నాకు సహకారం రావట్లేదు, అందరి బంధువులకి నేను వెళ్ళి సేవ చేస్తున్నాను, వాళ్ళకి ఏదైనా కావాలంటే నేను పరిగెడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి కూడా ఎందుకు రావట్లేదు అంటే, బికాజ్ ఆఫ్ మీ యొక్క బుధుడు, మీ యొక్క సిక్స్త్ లార్డ్ లేదా థర్డ్ లార్డ్ లేదా ఫిఫ్త్ లార్డ్, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అలా మీకు ఎక్కడో స్పాయిల్ అయింది. ఇది భారతం చేసుకున్నాను అంటే, బంధువులకి కొంతమంది చూడండి వాళ్ళు ఏమీ చేయరు బంధువర్గంలో, కానీ వాళ్ళకందరూ వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళకి బుధుడు బాగున్నాడు, బుధుడు బంధువులకు కారకుడు, దాయాదులకు కారకుడు. అందుకని ఏమిటి, ఆ బుధుడు అంటే పాస్ట్ లైఫ్లో వీళ్ళు బంధువులు బాగా చేశారు, బంధువులు అందరికీ హెల్ప్ చేశారు, కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో బంధువుల ద్వారా వాళ్ళని పొందుతున్నారు. మీరు పొందుతున్నారంటే మీ బుధుడు బాగున్నాడు భారతం చేసుకుని, మీరు పొందట్లేదు అంటే బుధుడు పాడయ్యాడు. సింపుల్ లాజిక్ ఇక్కడ. అలా ఆ యొక్క బుధుడు గనక మీకు బాగున్నాడు అనుకోండి ఉదాహరణకు, అప్పుడు ఎటువంటి వ్యాపారం చేసినా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు అంటే, నేను కొన్ని కొన్ని జాతకాలు చూసినప్పుడు వాళ్ళు దాదాపుగా 10, 15, 20, 30 వ్యాపారాలు చేసిన వాళ్ళని కూడా చూశారు. ఓ వ్యాపారం పెట్టడం, అతనికి 50-60 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, అతను 20 ఏట నుంచి 25 ఏళ్ళ నుంచి కూడా ఓ వ్యాపారం పెట్టడం, సంవత్సరం నడిపించడం, అమ్మో ఇది నాకు కలిసి రావట్లేదు తీసేయడం, ఇంకో వ్యాపారం పెట్టడం, అలా 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 పెట్టి అప్పులు పాలు ఎక్కువ అవుతూ ఉంటారు. బుధుడు పాడయ్యాడు ఎవరి జన్మ జాతకంలో అంటే రుణగ్రస్తులు అవుతారు. మరి దీనికి ఏమిటండి, ఏం చేయాలి? బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి, బంధువర్గాల నుంచి మీకు సహకారము, బంధువర్గం యొక్క ఏడుపు తగలకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే, ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః, సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయడం, ఓం మిత్రాయ నమః అనుకుంటూ చేయడం చేయండి. రెండవది, అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అని అనుకున్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, ఓవరాల్గా బంధువర్గం వాళ్ళందరితో నాకు ఇబ్బంది ఉంది అని అనుకుంటే, విష్ణు సహస్రనామాల యొక్క పఠనం కానీ శ్రవణం కానీ చేయండి. ఖచ్చితంగా మీరు బంధువర్గంతో పడే ఇబ్బందులు బయటపడతారు. మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు, వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే, కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా, తల్లితోనా, అన్నదమ్ములతోనా, లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూడలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది, నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే, జీవిత భాగస్వామి, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, లేదా ఒక్కోసారి పిల్లలకి, కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ అయిపోతుంటారు, కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటర్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు
అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతని పెన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం, ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ. ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో, కాకపోతే సింప్టమ్స్ మీకు అర్థమవుతుంటాయి. తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు, లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది. తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది, లేదా సన్ పాడై ఉంటాడు, లేదా 9వ స్థానాధిపతి పాడై ఉంటాడు. మెయిన్గా 9th లార్డ్ అంటే 9th లార్డ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు. జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు, పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే 7th హౌస్ ఆర్ శుక్రుడు కుజుడు మీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చింది. అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ 3rd హౌస్, అలాగే మేనమామ అనుకోండి బుధుడు మరియు 6th హౌస్, అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే. ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి, ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు. సండేసే మీరు ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్, మండే అయితే చంద్రుడు, ట్యూస్డే అయితే కుజుడు, వెడ్నెస్డే అయితే బుధుడు, థర్స్డే అయితే గురువు, అంటే గురు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి. అంటే థర్స్డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం, ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం, సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం, మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం, అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను, పోగొట్టుకుంటున్నాను, నేను ఖర్చు చేయవలసి వస్తుంది. ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది, పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుంది. అంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెన్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి. తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది. కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది. అయితే పర్సనల్ చార్ట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన, 9 గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ 9 గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి. కొంతమందికి చదవడం రాదు, కాలు కేవలం కూర్చొని వినండి, చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఫోన్లో పెట్టుకోండి, శివాలయంలో చేయండి. ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి. ఇలా కనుక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన కర్మ ఒకటి తొలగిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి, బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమః, ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి, అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అరే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు, ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు, అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది. అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమః అనేటువంటి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.